సో జీర్ణ వ్యవస్థ ప్రతి వ్యవస్థ కూడా కొన్ని రకాల ఉంటాయండి. సో దీంట్లో వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా లేదా అన్నది జీర్ణ వ్యవస్థలో కనుక చూసుకున్నట్టయితే మూడు అంశాలు మనం చెప్తాం. ఒకటి దీపనము అన్నది కరెక్ట్గా ఉండాలి, రెండు పాచనం అన్నది కరెక్ట్గా ఉండాలి, మూడోది వచ్చేసి విరేచనం అన్నది కరెక్ట్గా ఉండాలి. దీపనము అంటే ఏమిటి? అగ్ని, ఆకలి, ఆకలి అన్నది కరెక్ట్గా ఉండాలి. రెండవది వచ్చేసి పాచనం అంటే డైజెషన్ అన్నది కరెక్ట్గా ఉండాలి. మూడోది వచ్చేసి విరేచనం అండి, మోషన్ అనేది ఫ్రీగా ఉండాలి. ఈ మధ్యకాలంలో కనుక చూసుకున్నట్టయితే చాలామందిలో విరేచనానికి సంబంధించిన సమస్య అనేది ఎదుర్కొంటున్నారండి. సో మోషన్ అనేది ఫ్రీగా ఉండకపోవడం, ఈవెన్ చిన్నపిల్లలలో కూడా. సో ఈ విరేచనం అన్నది సరిగా లేకపోవడం ఒకటి ప్రధానమైన కారణంగా మనం చెప్పవచ్చు. ఇవి మూడు ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటాయో మనిషి ఆరోగ్యంగా ఉంటారు, జీర్ణ వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేస్తున్నట్టు మనం చెప్పవచ్చు. ఎప్పుడైతే దీంట్లో ఒకటి ఇంబ్యాలెన్స్ అయినా కానీ కూడా అప్పుడు జీర్ణ వ్యవస్థలో సమస్యలు వచ్చినట్టుగా మనం చెప్పడానికి, గుర్తించడానికి ఛాన్స్ అన్నది ఉంటుంది. ఈ మూడింటిని ఎలా కరెక్ట్గా ఉంచుకోవాలి అంటే జీర్ణ వ్యవస్థ అనేది ఎలా సక్రమంగా పనిచేయాలేటట్టు చూసుకోవాలి అన్నది మనకు ఆయుర్వేదంలో ప్రధానంగా చెప్పారండి. ఒకటి, నేను చెప్పాను ఇంతకన్నా ముందే, డైట్ అన్నది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మంచి ఆహారం తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, అన్ని రకాల ఆహారాలు తీసుకోవడం, ఎక్కువగా పులుపు, కారం, ఉప్పు ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం అన్నది మంచిది కాదు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మరొక ముఖ్యమైన కారణం ఏంటి అంటే నాన్ వెజ్ అనేది ఎక్కువగా తీసుకోవడం ఒకటి జీర్ణ వ్యవస్థకు ప్రధానమైన సమస్యలు తీసుకురావడంలో ఒక కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే మీరు సాత్విక ఆహారం ఎప్పుడైతే తీసుకుంటారో అది 3 నుంచి 4 గంటలలో డైజెస్ట్ అవుతుంది. మీరు కనుక బిర్యానీ అలాంటివి తీసుకున్నట్టయితే, మసాలాకు సంబంధించిన పదార్థాలు తీసుకున్నట్టయితే దానికి టైం అనేది ఖచ్చితంగా ఎక్కువగా తీసుకుంటుంది. 5 నుంచి 7 గంటలు టైం పట్టవచ్చు. సో 5 నుంచి 7 గంటలు కొందరిలో జీర్ణ వ్యవస్థలో సరిగా పనిచేయని వాళ్ళలో అంటే దీపం పాచనం తక్కువగా ఉన్న వాళ్ళలో 9 గంటల టైం పట్టడానికి కూడా మనకు ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇవన్నీ మనకు రకరకాల సమస్యలు అనేది రావడానికి కారణంగా చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ముఖ్యంగా వచ్చేసి మనకు ఈ డైజెషన్కి సంబంధించిన అంశాలన్నింటినీ మనం పరిగణలోకి తీసుకుంటాం. సో దాంతోపాటు ఏంటి అంటే జీర్ణ వ్యవస్థ అన్నది సక్రమంగా పనిచేసినప్పుడు ఈ మూడు అంశాలు అనేవి కరెక్ట్గా ఉంటుంది. మనకి ఈ మూడు అంశాలలో మనకు కరెక్ట్గా లేనప్పుడు ఖచ్చితంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొన్నట్టుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో జీర్ణ వ్యవస్థలో మనకు సాధారణంగా వచ్చే సమస్యలు ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో సాధారణంగా మనకు చాలామంది చేసే కంప్లైంట్ ఏంటి అంటే ఎసిడిటీ, ఆమ్లతత్వం, సో పులుపుగా ఉండడం, సో పైకి రావడం, ఇవన్నీ కూడా మనకు కామన్గా ఎక్కువ మంది చేసే కంప్లైంట్స్ అండి. దీన్ని కనుక చూసుకున్నట్టయితే ఈ ఎసిడిటీ అనేది ఎందుకు వస్తుంది? సో ఎసిడిటీ రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే నేను ఇందాక చెప్పిన ప్రకారం విపరీతమైన పులుపు ఎక్కువగా తీసుకునే వాళ్ళలో మనకు ఈ ఎసిడిటీ లాంటి సమస్యలు వస్తాయి. అదేవిధంగా మసాలా, కారం ఇట్లాంటివి ఎక్కువగా తినే వాళ్ళలో కూడా మనకి ఈ ఆమ్లతత్వం అన్నది పెరిగిపోయి మనకి ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దాంతోపాటు అంటే జీర్ణ వ్యవస్థలో ఎట్లా ఉంటుంది అంటే మనకు జనరల్గా సాధారణంగా వచ్చే సమస్యలతో పాటు లైఫ్ థ్రెట్ అంటే మనకు ప్రాణానికి హాని చేసే సమస్యలు లాంటివి కూడా ఉంటాయి. అంటే సో మనకు జనరల్గా వచ్చే సమస్యలు ఇప్పుడు ఎసిడిటీ లాంటివి కావచ్చు, అదేవిధంగా కొన్ని రకాల మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కావచ్చు, అదేవిధంగా మనకు అల్సరేటివ్ కొలైటిస్ అంటాం ఇలాంటివి కావచ్చు, కొన్ని రకాల క్యాన్సర్స్ కావచ్చు, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ మనకు అంటే చిన్న నుంచి పెద్ద వరకు అన్ని రకాల సమస్యలు జీర్ణ వ్యవస్థలో రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. దాంట్లో ప్రధానంగా మనం చెప్పాము ఎసిడిటీ, ఇది ఒక సమస్య కావచ్చు. సో దాంతోపాటు ఏంటి అంటే మనకు అల్సర్స్ అండి, మనకు అల్సర్స్ కూడా ఒకటి ప్రధానమైన కారణం. మనకి ఏదైతే ఉందో స్టమక్లో కానివ్వండి, ఇంటెస్టైన్స్లో కానివ్వండి, మనకు పుండు లాంటిది ఏర్పడి అది అల్సర్ లాగా పరిగణించి మనకు ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు అనేవి సృష్టించడానికి ఛాన్స్ అన్నది ఉంటుంది.